హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ ఫ్యామిలీ. ఆజ్కల్ రీసెంట్ గా ఓటీటీకి వచ్చింది మనకి, సోనీ లైవ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, తెలుగులో కూడా ఆడియో అయితే అవైలబుల్ గా ఉంది. వెబ్ సిరీస్ అనమాట, 2 అవర్స్ ఉంది. సో వెబ్ సిరీస్ చూసాక నాకైతే మాత్రం లిటరల్ గా చాలా ఇరిటేషన్ అనిపించింది. 2 అవర్స్ అవసరం లేదు, దీన్ని ఒక 1/2 అవర్ లో అయితే వెబ్ సిరీస్ తీయొచ్చు అనిపించింది అనమాట. సింపుల్ లేదు, ఒకటే ఒక పాయింట్ ఉంటుంది. నీకు ఫస్ట్ ఎపిసోడ్ లోనే రివీల్ చేస్తారు, ఢిల్లీలో ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఉంటుంది, ఈ అమ్మాయి ఒక లవ్ చేస్తా అనమాట. సో స్టార్టింగ్ ఏమనుకుంటుంది, ఈ రోజు ఎలాగైనా మా ఫ్యామిలీకి చెప్పాలి, ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి అది ఫస్ట్ ఎపిసోడ్. ఈ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు కూడా వాడు రాడు, చివరి ఎపిసోడ్ లో వాడిని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఇందులో ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇవన్నీ చూపించడానికైతే చాలా ప్రయత్నం చేశారు, బట్ కాకపోతే అవంత ఏవి అంటే రొటీన్ స్టోరీ. ఆల్రెడీ వీళ్ళ పేరెంట్స్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, దాన్ని వాళ్ళ పేరెంట్స్ కాదంటారు, మళ్ళీ ఏమో లవ్ చేస్తుంది, వీళ్ళ పేరెంట్స్ వీళ్ళు కాదంటారు, తర్వాత రియలైజ్ అవుతారు ఒక లవ్ మ్యారేజ్ చేసుకుని మనమే మన కూతుర్ని నమ్మకపోతే ఎలాగని చెప్పి రియలైజ్ అయ్యి చివరికి ఒప్పుకొని ఫ్యామిలీ అంతా ఒకటైపోతారు అనమాట. ఇదంతా ఒక ఫ్యామిలీ డ్రామా అనమాట, దీన్ని ఒక వెబ్ సిరీస్ లాగా తీసారనమాట. ఒక 2 అవర్స్ నాకైతే మాత్రం అసలు ఎక్కడ కూడా అనిపించలేదు, ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు కూడా. ఆ యాక్టింగ్ కానీ వాళ్ళ స్కిల్స్ కానీ అవి ఏవి అంత ఎమోషనల్ అయితే ఎక్కడ కనెక్ట్ చేయలేకపోయారు. సో నాకైతే నచ్చలేదు సిరీస్. ఇఫ్ ఇన్ కేసు మీరు కనుక ఒకళ్ళు చూడాలి అనుకుంటే మాత్రం సోనీ లైవ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, గో అండ్ వాచ్. రివ్యూ నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఏదో ఒక కామెంట్ చేయండి, తిట్టడం ఒకటం కామెంట్ చేస్తే బెటర్ కదా. ఇది నా ఫీలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై బై. నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ కలుద్దాం.